అదొక అందమైన రాత్రి, వెన్నెల కురిసిన రాత్రి, నిశ్శబ్ద రాత్రి, పవిత్ర రాత్రి, మానవ కోటి నిద్రిస్తున్న రాత్రి. సత్రంలో ఉన్నవారు అలసిపోయి నిద్రలోకి సారిన రాత్రి, కైలాసంకి రాస్తున్న వారు పిన్నులు పక్కన పెట్టి దూరుతున్న రాత్రి, కైసరావుకు స్థాపన జారీ చేసిన వాడు పడక మీద ఉన్న రాత్రి, దేవుడు మీదకి దిగటానికి సిద్ధపరచబడిన రాత్రి, ప్రసూదినం సమీపించిన మేరే మరియా యోసేపు యూదాదేశం బెత్లెహేములోనికి వెళ్ళారు. ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చేవాడు కనుక చాలా కిక్కిరిసిపోయిన స్థలాలు. అక్కడ ఒక సంబరం వచ్చిన వారు అందరి కొరకు లగేజ్ పెట్టుకుని ఉండడానికి ఏర్పాటు చేసేవారు. ఇలాంటి ఒక పెద్ద హాలాంటిది. యోసేపు నెల నిండిన తన ప్రధానం చేయబడి మరియా అక్కడికి తీసుకెళ్ళారు. అయ్యా, నా ప్రధానం చేయబడి మరియా గర్భవతి, ఈ మూలకి స్థలం ఇస్తే రాత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. కొద్దిగా స్థలం ఇయ్యరా, ఇక్కడ స్థలమా, మీకే మాకనే ఎక్కువ ఉన్నాం, మీకెక్కడ వస్తుంది, ఇక్కడ స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి. వెనక్కి వెళ్ళాడు గారు, అయ్యా నా ప్రధానం చేయబడిన భార్య పేరు మరియా గర్భవతి, ఇక్కడ స్థలం ఇయ్యరా, ఈ రాత్రి ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం, ఇక్కడెక్కడ స్థలం ఉంది, వెళ్ళండి వెళ్ళండి. ఆ మూల ఈ మూల సత్రమంతా కాలే తిరిగారు. ఏ ఒక్కరు వారికి స్థలం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. మనలో చాలా మంది మాతృశుభ శక్తి ఉంటాం కదా, స్త్రీలకు కేటాయించిన సీట్లు స్త్రీలకే కేటాయించింది అంటాం. దాంట్లో కొంతమంది బ్రదర్స్ కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా లేడీస్ వచ్చిన వెంటనే మర్యాద ఉన్న బ్రదర్స్ మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చిన వెంటనే సాధారణంగా లేస్తారు. ఒకవేళ మర్యాద లేకపోయినా ఏం చేస్తారంటే లేపుతారు వాళ్ళు. సాధారణంగా మర్యాద ఉన్న వాళ్ళే ఉంటారు కనుక వచ్చిన వెంటనే లేస్తారు. ఇంకా వృద్ధులు, వృద్ధ స్త్రీలు ఎవరో వచ్చిన వాళ్ళకి మనమే వెంటనే లేచి కూర్చోబెడతాం. అలా కాకుండా 9 నెలలు ప్రసూతికి సిద్ధమైన ఒక స్త్రీ ఆ బస్సులో పల్లెలోకి వచ్చి కూర్చుంది అనుకోండి, బస్సు అంతా కిక్కిరిసిపోయింది అనుకోండి, మీరు ఒక సీట్లో కూర్చున్నారు, అయ్యా ఈ అమ్మాయి ప్రసూతి దినాలు దగ్గరికి వచ్చినాయి, ఊరెడుతున్నాం, కొద్దిగా స్థలం ఏంటంటే లేదు స్థలం ఇక్కడ ఎందుకు వచ్చారు, బస్సు దిగి ఎక్కారు, నడిచి రాకపోయారా, షేరాటకు రాకపోయారా, కాంగ్రెడ్ ఎక్కిపోయారా, ఫ్లైట్లో వెళ్ళిపోయారా, ఫ్లైట్లో వెళ్ళిపోయారు, అవన్నీ నీకు అనవసరం, స్థలం ఇస్తావా లేదా. మానవ ధర్మమే, ధర్మం ఏం చేస్తుందంటే అలాంటి వ్యక్తులు చూసిపోతే మానవత్వం ముందుకు వస్తుంది. కులము, మతము, ప్రాంతము, రాష్ట్రం ఇవన్నీ దూరం అయిపోయి అమ్మా ఇదిగో ఇక్కడ కూర్చో, ఎందుకు ఇచ్చావు బస్సులో, కార్నెడ్చు కదా, బయలుదేరొచ్చు కదా, కిక్కిరిసిపోయింది, ఎందుకు వచ్చావు, కుదుపులు వస్తాయి, ముందు ఎవడని కూర్చోంటే వాళ్ళని లేపి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి ఇక్కడ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, హాయి కూర్చోండి, మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి, ఇంకోసారి దయచేసి బస్సులో రావద్దు. ఒక మానవుడు, ఒక మానవుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఇక్కడ ఉంటారు. ఒకవేళ దారం పెడుతున్నాం అనుకోండి, బోర్ల అలా పడిపోయామనుకోండి, ఎవరన్నా వచ్చి లేపారనుకోండి, అయ్యా దేవుడు నాకు వచ్చావు, అయ్యా ఆపదలో ఉన్న మానవుడు లేపటానికి వచ్చిన వ్యక్తిని మనుషుడు ఎలా భావిస్తాడు, దేవుడు లాగా భావిస్తాడు. దేవుడి భూమి మీదకి మానవుడిగా దిగి రావడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆయనకు సంబరంలో స్థలం లేదు. ఆ దినాన 9 మాసాలు మోసి లోకరక్షణను తీసుకుని భూమి మీదకి వచ్చే స్త్రీని గౌరవం నిరాకరించింది మానవ జాతి. ఆ కన్యగన్ బాల ఉద్భవించే లోకరక్షకు నా సత్రములస్తావులేదని నిరాకరించింది ఆ దినాన మానవ జాతి. ఆ దినాన నిరాకరించింది సత్రముల దంపతులనే కాదు, లోకరక్షకు నా సత్రం మాకు ఇక్కడ అవసరం నువ్వు లేదు, ఈ సత్రములో రెండు వెళ్ళిపో. సత్రం అనే మాట బైబిల్లో 2 సార్లు రాశారు, నిర్గమాకాండం 4 అధ్యాయం మోషే సందర్భంలో రాశారు, లూకాసు వార్త 2 అధ్యాయం యేసుప్రభు యొక్క సందర్భంలో రాశారు. 2 సార్లు ఈ సత్రం అనే సందర్భం ఉన్న 2 సార్లు మనకి జ్ఞాపకం చేయబడుతుందంటే నాయకుల జ్ఞాపకం చేయబడుతున్నారు. మరొక సందర్భం మోషే జ్ఞాపకం చేయబడుతున్నాడు, ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చిన వ్యక్తి. 2వ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, సమస్త మానవ కోటి కొరకై వచ్చిన లోక రక్షకుడు. ఎవరైనా ఇక్కడ సత్రంలోనికి వెళ్ళి కళ్ళాల్చుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చెప్పు. అంత పేదరికంలో భూమి మీద ఇక్కడ దిగి వచ్చిన వారు ఎవరు లేరనుకోవచ్చు. ఆయన దేవుడైంది మానవుడికి ఈ భూమి మీదకి దిగి రావడానికి ఆయన ఒక రాజవంశాన్ని కోరుకోవచ్చు, కోరుకోలేదు. ఒక ప్రధాన యాజకుడి కుటుంబాన్ని కోరుకోవచ్చు, కోరుకోలేదు. కైసర ఔగుస్తు యొక్క కుటుంబాన్ని కోరుకోవచ్చు, కోరుకోలేదు. ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి కుటుంబాన్ని కోరుకోవచ్చు, ఆయన అలా కోరుకోలేదు. ఒక భవంతిని కోరుకోవచ్చు, అలా కోరుకోలేదు. పేద నడుగా సామాన్యమైన వారుగా ఈ భూమిదికి రావాలని సంకల్పించాడు.
దాదాపు రాత్రి అయిపోయింది, సత్రములు ఎవరు సరవలేదు అన్నారు. సత్రానికి పక్కన పశువులు పాక ఉంటుంది, ఎందుకంటే ఆ పశువులు పాకలో పశువులు కట్టేసి గాదులు కానీ గుర్రాలు కానీ ఒంటలు కానీ కట్టేసి సత్రంలో వచ్చి లగేజ్ పెట్టుకుని రాత్రి అంతా పడుకుని ఉదయకాలం పని చూసుకొని తిరిగి సత్రంలో ఆ గుర్రాలు ఆ పాకలోనికి వెళ్ళి వారి పశువులు తీసుకొని ఆ పశువుల మీద ప్రజలు వెళ్ళిపోవడం మానవాయితీ. వీరు ఎంత పేదలంటే వీరికి పశువులు కూడా లేదు. దైవమా, ఎవరి కొరికి పేదరిక దేవా, ఎవరి కొరికి పేదవాడిగా జన్మించడానికి ఇష్టపడ తల వాల్చిన కొరకు కూడా స్థలం లేదు. సాధారణంగా పెళ్ళైన తర్వాత స్త్రీ భర్త నుండి కనీసం మూడు విషయాలు కోరుతుంది అనుకుంటా. పెళ్ళి అయిపోయిన మొదలు కొరికి చనిపోయేదాకా నన్ను బాగా చూసుకోవాలి. రెండవది, నా మొదటి కార్పులు ఒక రహస్య స్థలాన్ని సిద్ధపరచాలి. మూడవది, భర్త కంటే నేను మొట్టమొదటి భూమిని విడిచిపెడితే నా భర్త దేహాన్ని పాత పెట్టడానికి ఆరు అడగల గొయ్యి నాకుంటే చాలు. అంతకింటే గుణవంతురాలైన భార్య భవిష్యత్ భర్త ఇతరుడు ఏది కోరదంటే తప్పు కాదేమో. ఆ గుణవంతురాలైన కన్యకైన మరే కనీసం ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటి కూడా యోసేపు చేయలేకపోయాడంటే తప్ప. ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే మధ్యరాత్రి దాటిపోయింది, సత్రానికి పశ్చిమ పాకలో మధ్యలో నిలబడ్డాడు. దేవుడి భూమికి దిగి రాబోతున్నాడు. పరలోకం దేవదత్తులు కోట్ల పది దేవదత్తులు చూస్తున్నారు. ఆదాములు కొని ఉన్నాం, అలాగే దాకున్న ప్రవర్తన చూస్తున్నారు. లోకరక్షకు రాబోతున్నాడు. స్థలం 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 ఎక్కడా స్థలం లేదు. లోకమంతా నిద్రపోతుంది, చీకటి ఆవరించింది, నక్షత్రాలతో మూసుకాడుతున్నాయి, సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు, చంద్రుడు మైమర్పించే ఆనందంలో మునిగిపోయాడు. భూమి మత్తిల్లుతూ ఉంది, మానవ లోకం పాపంలో కూలిపోతుంది. లోక రక్షకుడు భూమి మీదకి మానవుడిగా మాంసపుందగా రక్త మాంసంలో పాలిపాడే పాప శరీర ఆకారాన ఈ భూమి మీదకి ఉద్భవించినాడు. దైవమా, ఇది ఏమిచ్చారు? దేవా, ఇది ఏమి సమర్పణ? ఆ మాంసపుంద ఈ భూమి మీదకి ఉద్భవించినప్పుడు ఆ మాంసపుందగా నాభి సూత్రము కోసి ఆయా ఎక్కడ? ఆ మాంసపుంద బేబీ జాన్సన్ బేబీ సోతో స్నానం చేయించే నర్స్ ఎక్కడ? మాంసపుంద ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా లేదని చూచే మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడ? వారిద్దరు యోగక్షేమాలు చూడటానికి ఎరుగు పొరుగు వారు పరామర్శించే పొరుగు వారు ఎక్కడ? దేవా, కోట్ల కొలది దేవదత్తులతో నీతో పాటు ఉన్నా కూడా మానవుడిగా ఈ భూమి మీదకి ఏకాకిగా వచ్చా, దిగంబరుడిగా వచ్చా, పేద నరుడిగా వచ్చా, కటిక దారిద్ర్యానికి వచ్చా, కటిక దీనత్వానికి వచ్చా. ఆ దేవుడి కొరకు మానవుడు ఇచ్చిన మొట్టమొదటి వరం గిఫ్ట్ ఏంటంటే పొత్తి గుడ్డలు. ఆ పొత్తి గుడ్డలతో ఆ మాంసపుద్దలను చుచ్చి ఏం చేయాలో తోసి కలాడుకున్నప్పుడు దాదాపు 4 గంటలు కావస్తున్నప్పుడు పశువుల పాకలో శబ్దం వేసింది. ఎవరెక్కడా? మేమేనండి. మీరండి ఎవరు? రాత్రి ఆ సత్రంలోకి వచ్చి స్థలమిందని అడిగాం కదండి, నా భార్య గర్భవతిని చెప్పి. ఆహా, మీరా? అక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదని నిల్చున్నాం. ఎందుకు నిల్చున్నారు? ఎక్కడ అవుతుండొచ్చు కదా, ఎక్కడ స్థలం లేదండి. మీ భార్య కాల్పైందా? రాత్రి కాల్పైందా. ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. ఎక్కడ ఉన్నాడు? ఇది గోపత్తి గుడ్డలతో మేము చుట్టి మేము ఉంచినాం. నా పశువుని తీసుకుని వెళుతున్నా, ఇంతదాకా నా పశువు వేసిన తొట్టి ఖాళీ ఉంది. ఒకవేళ పొత్తి గుడ్డలతో చుట్టుపడి మాంసం పుద్దలు తీసుకుని వచ్చి పశువు తొట్టులు పెడితే వెంట పుట్టిందేమో ట్రై చేయండి. ప్రతిగుడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరంద పెట్టడానికి ఇష్టపడ్డా? ఎవరి కొరకి ప్రేమ? ఎవరి కొరకి త్యాగం? ఎవరి కొరకి ఏర్పాటు? ఎవరి కొరకు మాంసపుద్దగా రావడానికి? ఈ దినాన మన వస్త్రాలు అనుగ్రహించిన కొరకు ఆయన దిగంబడి వచ్చారు. మన ఐశ్వర్యవంతుడిగా చేతి కొరకు ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. మనం మన లోకస్థలంలో నిలబెట్టి కొరకు ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. ఆయన మాంసం ముద్దన పశువుల తొట్టిలో పరంద పెట్టబడ్డారు. ఇక్కడ మరి యోసేపు నిలబడి చూస్తున్నాను. ప్రపంచమంతటా లోక రక్షకుడు పుట్టాడనే సంబరాలు తెలుసుకోవటానికి ఆరంభమవుతున్నాయి. అప్పుడు దేవుడు దూత గొర్రెల కాపరి దగ్గరికి ప్రకటించాడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మన నేను రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ క్రిస్మస్ మానవుడికి ఎన్నో సంతోషాలు.
తీసుకుని వస్తుంది. ఎలిజబెత్ లాంటి మూయబడిన గర్భము తెచ్చే సందర్భం క్రిస్మస్. ప్రశ్నలకు ఒకే ఒక్కడు స్వభావం, ఆయన పేరే యేసు.